సిద్దిపేట జిల్లా చిన్నకొడురు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నేరు హరీష్రావు పాల్గొన్నారు. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకోకండి, ప్రైవేట్లకు పోయి వేల రూపాయలు డబ్బు ఖర్చు చేసుకోకండి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మీకే ఉంటా ఆడపిల్ల ఉంటే 13,000, మగ పిల్లవాడు ఉంటే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలను ఊళ్ళో దించిపోతాం. సో ఖర్చు దాని అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం కాపాడతాం. ఇలా ప్రైవేట్లో కొంత అవసరం ఉన్నా లేకుండా ఆపరేషన్ చేసి తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కూడా తొందరపడి ఆపరేషన్ చేయమని అడగద్దు. కొంతమంది మరీ ఎట్లా తయారైందంటే ముహూర్తం చూసుకొని ఈ టైంకే నాకు మనమడు ఉండాలి ఆపరేషన్ చేయమంటున్నట. దానివల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అట్లా కాకుండా నార్మల్ డెలివరీ జరిగితే పుట్టిన పిల్లలు బాగుంటారు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో తల్లి ఆరోగ్యం దెబ్బతినట్టన్నా పిల్లలు హుషారుగా ఉండాలన్నా పిల్లలు చురుకుగా ఉండాలన్నా నార్మల్ డెలివరీ జరగడంలోనే అది సాధ్యమవుతుంది. సో వీలైనంత వరకు మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా చిన్నకూరు దాటేదాకా 10 కిలోమీటర్లు మరి డివైడర్తోని రెండు వైపుల డ్రైన్లతోని 80 కోట్ల రూపాయలతోని 4 లైన్ రోడ్డు పనులు త్వరలోనే టెండర్ చేసి పనులు స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. మరి దాంట్లో మరి 4-5 పెద్ద బ్రిడ్జీలు కూడా వస్తున్నాయి. పైన ఎర్రజెరువు పాలకం అంటే ఎడమ గుడి కాడ లో లెవెల్ కన్వర్ట్ ఉన్నది, దాన్ని కూడా ఎత్తు పెంచుతాం. లింగాయ గుట్టల చెరువు కాడ కూడా ఎప్పుడు జాలే వస్తున్నది, కాళేశ్వరం కట్టినాక రంగనాయక సాగర్ కట్టినాక. ఆడవుల లింగారెడ్డిపల్లి చెరువు కింద కూడా హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. సో అట్లా ఒక 4 హై లెవెల్ బ్రిడ్జెస్ మంచిగా రెండు వైపులా పెద్ద కోడలు కానీ చిన్న కోడలు కానీ డ్రైన్స్ మన చిన్న కోడలు దాటిన కూడా అవి మొన్న దాటనీలే కదా మన డిస్టర్బ్ కోడలు ఆ వాళ్ళ మీద కూడా అది కూడా హై లెవెల్ బ్రిడ్జ్ పెట్టినాం. సో అక్కడ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ పెట్టినాం. ఈ 4 బ్రిడ్జ్లు మంచిగా రెండు వైపులా డ్రైన్స్ 4 లైన్ రోడ్డు వస్తుంది. సో ఎక్కడన్నా ఏదైనా కొంత రోడ్ వైండింగ్ అవసరమైతే ప్రభుత్వ పరంగా ఎక్విజేషన్ కూడా చేద్దాం. మళ్ళీ ఇది చేసేది కాదు కదా, రేపు 100 ఏళ్లకు ముంగడికి ఎంత జనాభా పెరిగినా ఇంకో 100 ఏళ్లకు ముందు చూపుతోని బ్రహ్మాండంగా మనం ఈ 4 లైన్ రోడ్డు చేసుకుంటున్నాం కనుక దీనికి అందరూ కూడా సహకరించాలి. త్వరలోనే టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి ఈ 80 కోట్ల రూపాయలతోని సిద్దిపేట ప్రారంభం చేసుకోబోతున్నామనే శుభవార్తలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చెక్కులు హౌస్ డ్యామేజ్ చెక్కులు కూడా ఇస్తున్నాం. కొంతమందికి ఎవరికైతే మొన్న అకాల వర్షాలు పడి బాగా మంది నష్టపోయారు, మన చిన్నకోడూరు మండలంలో 207 ఇండ్లు పార్షల్గా కొద్ది కొద్దిగా నష్టపోయింది కనుక వారికి కూడా ఇల్లు మరమ్మతు చేసుకోవడానికి 6,62,400 రూపాయలు ఇంటి మరమ్మతుల కోసం కూడా మన చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులు. అదేవిధంగా ఇవి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవాళ 150 మందికి 1,50,17,400 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కుల కింద కూడా అందిస్తా ఉన్నాం.